హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెనన్నుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మనమందరము ఎప్పుడూ కూడా విసుకు చెందకుండా నిత్యం ప్రార్థన చేయాలి అనేది దేవుని చిత్తం. మనం ప్రార్థన చేస్తాం, మనకు కావలసినవి అడుగుతాం. అయితే ఒక్కొక్కసారి ఆలస్యం జరిగినప్పుడు మనం అలసిపోయి విసుగు చెంది ఇక దేవుడు ఇవ్వడులే, లేకుంటే ఇది దేవుని చిత్తం కాదేమోలే అని వదిలేస్తుంటాం. కానీ ఈరోజు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, విసుకక నిత్యం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. జార్జ్ అనే వ్యక్తి ఒక పెద్ద జియాలజిస్ట్. అంటే భూమి, వాటిలో దొరికే మినరల్స్, రాళ్ళు మొదలగు వాటిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి పరిశోధనలో భాగంగా ఒక పెద్ద కొండరాయి దొరికింది. అది చూడటానికి మామూలు రాయిలా లేకపోవటంతో ఆసక్తితో దానిని అనేక మంది సహాయం ద్వారా తన స్థలానికి తెచ్చుకున్నాడు. ఆ రాయిని బద్దలు చేసి అందులో ఏముందో చూడాలి అని ఆసక్తితో ఉన్నాడు. మొదట తను ఒక పెద్ద సుత్తి తీసుకుని రాయిని కొట్టాడు. అది అలాగే ఉంది. అప్పుడు జార్జ్, నా శక్తి సరిపోదు, బాగా బలం ఉన్న వ్యక్తులను పిలిచి ఈ రాయిని బద్దలు కొట్టించాలి అని ఆ విధంగా చేశాడు. అలాగ కూడా కాకపోవడంతో ఒక పెద్ద మెషిన్ను తీసుకుని వచ్చాడు. అయినా కూడా రాయి బద్దలు కాలేదు. కానీ జార్జ్ తన ప్రయత్నాలను ఆపలేదు. అలాగ ప్రయత్నిస్తూనే ఉండగా ఒక వారం తర్వాత ఆ రాయిలో చీలిక వచ్చింది. అప్పుడు కొంతమందిని పిలిపించి ఆ రాయిని కొట్టించగా అది బద్దలైంది. అప్పుడు జార్జ్ ఆనందానికి హద్దులు లేవు. ఆ బద్దలైన రాళ్ల ముక్కలపైన పరిశోధన చేయగా అది చాలా అరుదైన రాయి అని, అలాగే చాలా ఖరీదైన రాయి అని తెలిసింది. అప్పుడు జార్జ్ చాలా ఆనందంగా, నా ప్రయత్నానికి చాలా మంచి ఫలం దొరికింది అంటూ అందరికీ చెప్పుకున్నాడు. గవర్నమెంట్ కూడా అతని పనిని గుర్తించి గొప్ప అవార్డు ఇచ్చి సన్మానం చేసింది. 27వ కీర్తన 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనము దేవుని దయను పొందుకుంటాం అనే నమ్మకంతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని వాక్యం సెలవిస్తోంది. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా జార్జ్ ఒకవేళ ఆ కొండరాయిని బద్దలు కొట్టడం 1-2 రోజులకే ఆపేసి ఉంటే అంత ఘనత, ఆనందం అతనికి దక్కేది కాదు. మనం కూడా విసుకక అలయకుండా ప్రార్థన చేయాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థనలన్నింటికీ జవాబు దయచేస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ విసుక్కోకుండా, అలసిపోకుండా దేవుని చిత్త ప్రకారంగా ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసి ఆశీర్వాదాలను, ఘనతను పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. విసుకక ప్రార్థన చేయటంలో ఉన్న గొప్పతనం మాకు తెలిపినందుకు వందనాలు తండ్రి. మేము ఏ విషయం గురించి అయినా విసుక్కోకుండా, అలసిపోకుండా మీకు ప్రార్థన చేసేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి. అలాగా ప్రార్థన చేసినప్పుడు మీరు మాకు ఇచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అని మాకు తెలిపినందుకు వందనాలు తండ్రి. మేము అలాగా గొప్ప స్థితిలో ఉండి మిమ్మల్ని అందరి ఎదుట గొప్పగా మహిమ పరిచేందుకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ విషయంలో ప్రార్థించి అలసిపోయి నిరాశ చెంది వదిలి వేశారో తండ్రి, ఆ ప్రార్థనలన్నీ ఇప్పుడే ఫలింపచేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి
స్వస్థత సమృద్ధిని దయచేయండి. కథలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది. దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఆనాటి అద్భుత కట్టడాలకు సాక్షిగా ఈ పశ్చిమ గోడ ఒక్కటే నేటికి మిగిలి ఉంది. ఎప్పుడు ఏదో ఒక సమస్య వారి మధ్య రగులుకుంటూనే ఉండేది. ఆ టైంలో అంటే 1967 అరబ్బులు ఇస్రాయేలీలకు మధ్య జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇస్రాయేలీలు విజయం సాధించారు.